విజయవాడ పార్లమెంట్ ఎలా ఉండబోతుంది? 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం తప్పితే 6 నియోజకవర్గాలు ఓడిపోయినప్పటికీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ కేశినేని నాని గారు అంత జగన్ వేవ్లో 151 సీట్లు వేవ్లో కూడా ఎంపీగా నిలబడ్డారు. అది ఎంపీ గారి స్టామినా, అది కెపాసిటీ. మేము ఎంబీఏ 2014లో చదువుకునే వాళ్ళం. అప్పుడు ఎంపీ గారు అనేది అప్పుడు వ్యాన్లు ఉండే, ఇలాంటి వ్యాన్లు కాకుండా మామూలు వ్యాన్లు తిరిగి, అప్పుడు కృష్ణా జిల్లాలో టీడీపీ పార్టీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన 2014లో కూడా చాలా వరకు మన ఈయన వస్తే బాగుంటుంది అని అప్పుడు మాకు టాక్ వచ్చింది, మోడీ వస్తే బాగుంటుంది, ఇటు ఎంపీ వస్తే బాగుంటుంది అని మాకు అప్పుడు టాక్ రాగాలి. అందరం మేము ఎంపీ గారికి వేసాం. ఆయన చెప్పిన విధంగానే 2014లో కూడా అదే విధంగా చేశారు. ఆ చేసిన ప్రజాదరణ బట్టే 2019లో అంత భారీ మెజారిటీతో ఆయన గెలిచారు. ఇది ఆయన స్థాయి. కొంతమంది కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, లేదా బ్లాక్ మెయిలర్స్, లేకపోతే ల్యాండ్ చేసుకునే ఎదవల సన్నాసుల వల్లే అసలు నాని గారికి పార్టీ మీద అభిమానం ఉంది. కానీ పొమ్మనకుండా పొగబెట్టినట్టు, ఎందుకంటే ఒక అంత స్థాయి వ్యక్తిని ఇప్పుడు మమ్మల్ని కూడా, నేను 49వ డివిజన్ పేరు పెట్టి మనోజ్ అని పిలుస్తారు. అంత ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పిలిచే వ్యక్తిని అలా చేయడం, మేము ఎప్పటి నుంచో టీడీపీతో ఉన్నాం, మాకు బాధాకర విషయం, మేము సార్తో పాటే ఉంటాం. ఇది చాలా వరకు పార్టీకి నష్టం ఇది చేకూరుతుంది. ఒక వ్యాఖ్యాత చేశారు, దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులను కూడా చాలా నేను పోగొట్టుకొని మరి పార్టీకి ధారపోసానని కూడా చెప్తున్నాను. అది నిజమే కదండి. ఆ రోజు చూసుకుంటే కేసీఆర్ నాని ట్రావెల్స్ అని బస్సులు ఈ వరుసగా ఉండే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అన్ని ప్రజాసేవ కోసం ఆయన, ఆయన కూతురు మొత్తం మా నాన్నగారు కార్పొరేట్ కంటెస్ట్గా చేశారు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంపీ గారు 5.5 గంటలు మాతో వెచ్చిచ్చారు ఒక్కొక్క రోజు. అది ఎవరైనా నమ్ముతారో, 5.5 గంటలు మాతో పాటు తిరిగారు ఆయన. అందుకని మేము కూడా అంత అభిమానంతో ఆయనతో ఉంటున్నాం. అది వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, ఎలా ఉంటుంది 7 నియోజకవర్గాల్లో ప్రభావం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా 7 నియోజకవర్గాల మీద ఇది ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇది అనుకూల పరిణామం వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే ఎంపీ గారు అంత వేవ్లో కూడా గెలిచారు, 6 నియోజకవర్గాలు ఓడిపోయి ఒకటే గెలిచింది. ఈ 7 నియోజకవర్గాలు మరి ఖచ్చితంగా పడతాయి ఆ ప్రభావం అనేది. అంటే పోయినసారి ఒకటి తప్ప మొత్తం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది, ఈసారి అది కూడా గెలుచుకునే అవకాశం ఉందా? ఆ ఒకటి కూడా ఖచ్చితంగా, ఆ ఒకటి ఇంకా కనపడడం కూడా కనపడదు. 60% కాదు, ఇంకా ఎక్కువ శాతమే టీడీపీ ఉండదని నేను అనుకుంటాను. ఖాళీ అయిందని, 60% ఖాళీ అయిందని నాని గారు చెప్పారు. ఖచ్చితంగా ఇది, ఎందుకంటే నాని గారు 2014 నుంచి 2019 దాకా టీడీపీని భుజ స్కందాలపై వేసుకొని నిలబెట్టింది నాని గారే. తెలుగుదేశం వీడి వైఎస్ఆర్సీపీలకు వచ్చారు, ఆయన వర్గం ఏదైతే ఉందో, ఆయనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు వస్తున్నారా? ప్రజాస్వామ్యంలో పార్టీ మారే హక్కు ప్రతి ఒక్కరికి ఉండింది. మొన్న రేవంత్ రెడ్డి అనే అతను కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన అతనే. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిన అతనే. ఇది విమర్శ ఎలా ఉండాలి? సద్విమర్శ ఉండాలి. చేతిని ఏదైనా ఉంటే ఆయన ఓపెన్ బుక్, ఏమన్నా బ్లాక్ డాట్స్ ఉంటే చూపించాలి, కానీ ఏదో నోటికి వచ్చేసింది వాగేశంగా అంటే అది అవ్వదు. అది జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు. అది అంటే ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత నానిగారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రాజకీయాలు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా నానిగారి భవిష్యత్తు బాగుండిద్దండి. ఎందుకంటే ఆయన మీరే చూస్తున్నారు, డైలీ ట్రాక్టర్లు అని అయ్యని ఇయ్యని ప్రతి తాగునీటి ట్యాంకర్లు అని ఏదో ఒక సేవ చేస్తున్నారు. ఇంకొకరు నాకు తెలిసి ఈ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ అలా రోజువారీ ఎవరు చూసి చేసింది కానీ చూసి చేయించింది కానీ ఏమీ లేదు. సో గెలుపు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా నాని గారు 3వ సారిగా మళ్ళీ లోక్సభలో ఎంపీగా అడుగు పెట్టబోతున్నారు. ఇది సత్యం. అది